ఏకపక్షంగా ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ఇవన్నీ కూడా రద్దుపరిచి కొత్తగా వాళ్ళు తీసుకున్నటువంటి పాత తెలుగుదేశం పార్టీ సభ్యులకి ఇప్పుడు కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. విచిత్రం ఏమిటంటే బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యుడిని తెలుగుదేశం పార్టీలో తెచ్చుకుని మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరకముందు వైఎస్ఆర్ పార్టీలో గెలిచి అందులో అతనికి ఇష్టమైనటువంటి వాళ్ళని ఈ నియోజకవర్గ కమిటీల్లో వేయడం జరిగింది. వాళ్ళకి ఏ పేమెంట్ ఇవ్వకూడదు, వాటిని తొలగించాలని చెప్పి ఆ గ్రామాన్ని శాంక్షన్ అయినా అది తీసి ఇంకో గ్రామానికి ఇవ్వాలి. కానీ ఈ గ్రామ ఏరియా స్వామ్యంలో పోలీసుల పద్ధతిగా ప్రవర్తించాలని లేదు. వీళ్ళకి న్యాయస్థానాలకు వెళ్ళి వీళ్ళు కొంత శిక్ష అనిపిస్తే కానీ వీళ్ళకి ఏ పదవికి పనికిరాలని మీరు నిర్ణయం చేసుకున్నారని చెప్పాను. బాగలేదన్నది నిర్ణయం చేసుకున్నారు. వీళ్ళు స్థారాజ్యంగా వెళ్తున్నారు. ఇక్కడ ఏది ఏ భూమి కనపడినా ఖాళీగా ఉన్న భూమి ఉంటే మాదే అంటున్నారు. అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోర్టులకు వెళ్ళి చాలామంది కూడా రేపు పొద్దున్న ఈ ఆ ధరావతి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్ కుటుంబం గురించి ప్రతి గ్రామం నందు ఎన్నో కుటుంబాలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం. ప్రత్యేకంగా నాకు తెలిసి నేను ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను కనుక నవరత్నాలు అనే కార్యక్రమం వైఎస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో కూడా మరి మీ అందరి సహకారంతో నవరత్నాల కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం అనేది కార్యక్రమం జరుగుతుంది. అయితే విజయనగరం పార్లమెంట్ వరకు కూడా ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో, బొబ్బిలి, విజయనగరం, దక్షిణారం, నెల్లమల్ల, ఇచ్చల్ల, శివపల్లి, రాజం, మరి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమం చేయాలి కనుక మరి ఇక్కడ ఈ భాగంగానే మరి బొబ్బిలిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మేము జిల్లాలో తిరుగుతున్న వైఎస్ఆర్ కుటుంబంలో తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకి వెళ్తుంటే రోజు రాజశేఖర రెడ్డి గారు తెలుసని చెప్తే వాళ్ళందరూ కూడా ఆ రాజశేఖర రెడ్డి గారు భగవంతుడని పిలిచే పరిస్థితి. నిజంగా రాజశేఖర రెడ్డి గారు పాలన రావాలి, రాజ్యాంగ రాజ్యం రావాలి మళ్ళీ అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా మేము ఎవరిని అడిగినా, ఏ కుటుంబాన్ని అడిగినా కూడా గతంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అలాగే నియోజకవర్గాల మండల స్థాయి వరకు కూడా అన్ని కార్యక్రమాలు గతంలో పార్టీకి అతీతంగా అనేక కార్యక్రమాలు పెద్దలు చేపట్టారు. మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ జరగాలంటే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పి ప్రతి మనసులోని ప్రతి వ్యక్తిలోనూ ఆలోచన ఉంది. కనుక మరి ఈ వైఎస్ఆర్ కుటుంబం అనేది మాకు విజయవంతమైందని మేము జిల్లా అంతా కూడా చెప్పగలుగుతున్నాం. అలాగే పెద్దలు 2009 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధంగా మరి నిన్నటి వరకు కూడా అనేక తరుణాలు, రాష్ట్ర రకంలో అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల గురించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ దేశంలోనే మరి అతి పెద్ద ప్రతిపక్షంగా, ఒక మంచి ప్రతిపక్షంగానే ఈ రాష్ట్రంలోనే అనేక కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి గతంలో మన పెన్షన్లు ఇచ్చినా ఇది ఇచ్చినా లేదు, గతంలోని ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించింది, తోటపల్లి కాలువకు సంబంధించిందైనా, రామతీర్థానికి సంబంధించిందైనా, మరి పెద్దగడ్డకు సంబంధించిందని ఇవన్నీ కూడా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పెద్దల బస సత్యనారాయణ సమయంలోనే ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం, మళ్ళీ ఆ విధంగానే జరిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన నంద్యాల ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన కాకినాడ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు దుర్యోగం చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ని 5,000 నుంచి 10,000 ఇచ్చి కొనుక్కునే పరిస్థితి మరి కాకినాడలోనే. సుమారు 2,500 కోట్లు ఖర్చు పెట్టి మరి అభివృద్ధి కార్యక్రమం చేసే పరిస్థితి.
దానివల్ల ఎన్నికల్లో గెలిస్తే గెలిచుండొచ్చు, కానీ రేపు రాబోయే ఎన్నికల్లోని ప్రజల యొక్క మనసులు గెలుచుకొని 2019 ఎన్నికల్లోని మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, మరి నవరత్నాలు అనే కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు నిజంగా ఎప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, వచ్చినప్పుడు ఈ నవరత్నాలన్నీ కూడా మాకు అందరికీ అందుతాయని చెప్పి ప్రజలందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలియజేస్తూ, మరి వైఎస్ఆర్ కుటుంబాన్ని మీరందరూ కూడా పత్రికా సోదరులు మీడియా వాళ్ళు కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే జిల్లాలో కూడా జరగబోయే శంకారం కార్యక్రమం ఉంది, మరి దాన్ని కూడా మరి ఇన్ఛార్జీలు అందరూ కూడా జిల్లాలో ఇన్ఛార్జీలు వేది మీద పెద్దలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ మరి పత్రికా సోదరులందరినీ ఉద్దేశించి మా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన పత్రికా సోదరులందరికీ కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ముఖ్యమైన చట్టం ఒక నినాదం, మా యొక్క నినాదం ఏంటంటే ఒకసారి వైఎస్ఆర్ గుర్తుగా జగన్ అన్నకు అండగా, ఇది మా నినాదం. ఈ నినాదాన్ని తీసుకొని ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తుంటే ఒక ప్రజల్లో ఒక అనూహ్యమైన స్పందన, ఈ ప్రజల్లో ఒక అనూహ్యమైన స్పందన. ఈ స్పందన ఎలా ఉందంటే, అంటే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి, మళ్ళీ రాజన్న పాలన మనం చూడాలి, ఆయన హయాంలో మనం చేసుకున్న సంక్షేమం, ఆయన ద్వారా తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ రావాలని చెప్పి ప్రజల్లో ఒకేసారి ఒక రకమైన విప్లవాత్మకమైన మార్పిది. ఇది ఎక్కడో కాదు, జిల్లాలోనే ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఏ గడపకి వెళ్ళా ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకున్నామా అని చెప్తే, వారు రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, వారు అనుభవించిన తీరుని వారు మాకు కళ్ళ కట్టినట్టు చెప్తుంటే మేము ఒక్కసారి ఆశ్చర్యచకితులు అవుతున్నాం. అంటే రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఈ జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా, హరిజన గిరిజనులందరూ కూడా, ప్రతి ఒక్కరూ వారి పాలనలో తీసుకున్న సంక్షేమ పథకం, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకాన్ని అందుకున్నామనే రీతిలో వారి గురించి చెప్తుంటే చాలా ఆనందదాయకం. అలాగే వారు వెంటనే మరి ఏదైతే విజయవాడ ప్లేనరీలో మా రాష్ట్ర అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 9 నవరత్నాల్ని మీరు వారు ముఖ్యమంత్రి కాగానే ఈ కార్యక్రమాలు చేస్తారంటే ఆ కార్యక్రమాలను ఒక్కసారి తీక్షణంగా వింటూ, ఈ కార్యక్రమాలు ఆ రాజన్న తనయుడు జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అనే రీతిలో ప్రజలు ఇవాళ వారి తాలూకా అనుభవాలను మాకు పంచుతున్నారు. ఇది మేము ప్రత్యక్షంగా చూసింది. మరి మీరు పత్రికా సోదరులు కూడా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు, చాలా చూస్తున్నారు. ఇవాళ ఇందాడు మా సోదరులు చెప్పినట్టు ఈ నవరత్నాల్ని ప్రతి గడప గడపకి చెప్పే కార్యక్రమం చేశాం, ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. దాన్ని ఒక బహోత్తర కార్యక్రమంగా తీసుకొని, అలాగే వైఎస్ఆర్ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరతారంటే మేము చేరతాం అని చెప్పి ఆ కుటుంబంలో యాక్చువల్ కుటుంబంలో సభ్యులుగా వారు చేరుతుంటే ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున కార్యక్రమం. అలాగే మేము ఒక నెంబర్ మిస్ కాల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మీతో వారి సందేశం వినండి, తర్వాత వారి తాలూకా మీ తాలూకా ఒక 3-4 రోజులు పోయిన తర్వాత వారి ఆఫీస్ నుంచి వారి కాలేజీ నుంచి మీకు ఫోన్ వస్తుంది అనగానే తక్షణమే మా ముందే వెంటనే మిస్ కాల్ కొట్టి వారి సందేశాన్ని కూడా వింటున్నారు ప్రతి ఒక్కరూ. వారి సందేశాన్ని విని వారు ఆనందపడుతున్నారు. మళ్ళీ రాజన్న రాజ్యం చూస్తున్నాం, వాళ్ళ కళ్ళల్లో రాజశేఖర్ రెడ్డి మెదులుతున్నారు అన్నది ఆ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి పరిపాలన కావాలన్న విధంగా మాకు అర్థమవుతుందనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం మరి సోదరులు చెప్పినట్టు నవరత్నాల సభలు మొదలుకొని మరి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా
ఈ వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం చాలా దిగ్విజయంగా నిరాఘంటంగా ఈ కార్యక్రమం సాగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని వినాలి. మరి వారికి ఈ 3.5 సంవత్సర కాలంలో ఈ పడుతున్న బాధల్ని వారికి ప్రత్యక్షంగా రాజన్న తనయుడికి విన్నవించుకోవాలని వారు పడుతున్న తపన చూస్తుంటే మాకు బాబు ఎప్పుడు మళ్ళీ మాకు ఫోన్ వస్తుంది, ఎప్పుడు మేము చెప్పాలంటే వారు చెప్తున్నాం, అమ్మా రాష్ట్ర మొత్తం మీద చాలా మిస్ కాల్స్ వెళ్తున్నాయి, మీరు తప్పకుండా 4 నుంచి 5 రోజుల నుంచి 6 రోజుల సమయం పడుతుంది, మీరు కొంత వేచి చూడండి అని చెప్పి వారిని మెప్పించి ఒప్పించే పరిస్థితి మేము చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గం బొబ్బిలిలో కానీ అనేక ప్రజా సమస్యలు, ఎక్కడా కూడా పరిపాలన లేదు, ఎక్కడా కూడా అవినీతి పరిపాలన, ఎక్కడా కూడా సంక్షేమం లేదు, సంక్షేమ పాలన లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేదు. ఎంతసేపు దళారులను పెట్టుకొని దళారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా ఈ బొబ్బిలిలో అయితే ఒక దళారి ప్రభుత్వం దళారి పాలన నడుస్తుందని చెప్పి చెప్పక తప్పదు. ఏ సంక్షేమ కార్యక్రమం కూడా నేరుగా ఆ సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారుడికి అందుకునే పరిస్థితి లేదు. మధ్యలో బినామీలను పెట్టుకొని దళారీలు పెట్టుకొని దళారీలతో సంక్షేమాన్ని పడిపించే పరిస్థితి ఈ బొబ్బిలిలో ఇవాళ సాగుతుంది. ఇందాకడే చెప్పారు పెద్దలు రాంబాబు గారు కానీ మా సమన్వయకర్త అజయ్ గారు కానీ, ఇవాళ ఈ జిల్లాలో మరి భూగర్భ గనుల శాఖ మంత్రి ఉంటే ఇవాళ ఇసుక ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ఇవాళ మేము చెప్పే కార్యక్రమం కాదు, మీ పత్రికల్లో పుంకాలు పుంకాలుగా వార్తలు ఇవాళ వచ్చే కార్యక్రమం. ఇవాళ నిరాకంఠంగా దోపిడీ, పట్ట పగలు దోపిడీ, సామాన్య ప్రజల నుంచి దోపిడీ, ఇది ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో కాకుండా మొత్తం పూర్తిగా దోపిడీ కార్యక్రమాన్ని తెరలేపారు. ఆయన ఈయన భూగర్భ జల ఈయన వాదన తీసుకొని మరి ఈయన దీని వెనక వీరి తాలూకు హస్తం ఎంత ఉందో మరి ప్రభుత్వంగా ప్రభుత్వంలో ఉన్న ఇంకా పై ఉన్న పెద్దలు కానీ మరి పత్రికా సోదరులే దీన్ని మరి ప్రజల ముందు బహిర్గతం చేయాలి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం పత్రికల్లో ఇవాళ సామాన్యుడికి ఇసుక దొరికే పరిస్థితి లేదు. సామాన్యుడు ఒక సామాన్య వనరులది, ఏ ఒక్కరితో వచ్చింది కాదు, ఇవాళ వనరులను కూడా దోచుకునే కార్యక్రమాన్ని చేస్తుంది. ఇలాగే బొబ్బిలిలోకి తీసుకుంటే ఇవాళకి 4 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇప్పుడున్న మంత్రి గారు వారు ఏదైతే వారు ఒక కార్యక్రమం మాట చెప్పారు, అభివృద్ధి కోసమే మేము ఈ పరిపాలన మేము పార్టీ మార్చామని చెప్పి చెప్తున్నా వారు ఇవాళకి వచ్చి బొబ్బిలిలో జూట్ మిల్ కార్యక్రమం సమస్య అలానే పడుకుంది. ఏం వారు అను తలుచుకుంటే వారే సామాన్యులు కాదు, వారు ఆగర్భ శ్రీమంతులు, వారికి డబ్బుకు కానీ వారి కొదవ లేదు, అవకాశం అనుకుంటే వారే ఆ ఫ్యాక్టరీ కొనుక్కొని ఇవాళ తిప్పే కొన్న సత్తా ఉన్న వ్యక్తులు. ఇవాళ ప్రభుత్వంలో వారి పెద్దలు ప్రభుత్వంలో ఏదైనా ఆ కార్యక్రమం చేయాలా, లేనప్పుడు వారైనా దాన్ని తీసుకొని ఇవాళ నిజంగా వాళ్ళకి ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రాంత కార్మికుల పట్ల ఆ కడుపులు కాలి ఆ రాత్రి భోజనం లేక వారు పనులకు పోతుంటే ఆ కార్మికుల తాలూకు ఆకలి మంటలు వారు చూడలేకపోతున్నారని చూడలేరావాలని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. వారికి ఏ అవకాశం లేదు చెప్పండి, అన్ని అవకాశాలు ఉన్నాయని కదా ఈ ప్రజలు వచ్చి ఇవాళ గత 3 పర్యాయాలు వారిని గెలిపించారు. ఏమో ఆ ఫ్యాక్టరీని ఇవాళ ఈ రోజుకి వచ్చి తెరిపించలేదు. ఇవాళ తక్కువ కాదు, ఇంచుమించుగా 10,000 జనాభా, 3-4 వేల మంది కుటుంబాలు, ఆ కుటుంబాల్లో 2-3 జనాభా వేసుకున్న ఇవాళ 10,000 మంది జనాభా వాళ్ళ ఆకలి మంటలతో గత 3.5-4 సంవత్సరాల కాలంగా, ఈ 1.5 సంవత్సరాల కాలంగా వారు ఏమైనా ప్రయత్నం చేశారా, ఎక్కడైనా ఒక్క అడుగు ముందుకెళ్ళిందా, ఒక్కనాడైనా కార్మికులతో చర్చలు జరిపారా, లేదంటే దానికి ప్రత్యయ మార్గాలు ఏమైనా వెతికారా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. ఈ నియోజకవర్గంలో ఇంకో ప్రధానమైన సమస్య, ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలోనే కాదు, ఇవాళ మధ్యాహ్న భోజన పథకం. గతంలో మధ్యాహ్న భోజన పథకం ఆ స్థానికులకు ఇవ్వడం వలన ఆ స్థానిక ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ ఉందో ఆ కమిటీ నేరుగా
అవసరం అనుకుంటే ప్రభుత్వం నుంచి 3 నెలల కాలం 6 నెలల కాలం వారికి నిధులు అందకపోయినా బిల్లులు అందకపోయినా వారు మా పిల్లలకి కడుపు కాలకూడదని చెప్పి వారందరూ మధ్యాహ్న భోజన పథకాన్ని నిరాఘాటంగా సాగిస్తే ఇవాళ దాన్ని కూడా ఎత్తివేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారు దాని మీద పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఆ మహిళలు. ఇదేం మేమేమి దీంట్లో మాకేమి పెద్దగా మిగిలేదు ఏమీ లేదు, మా ప్రాంతంలో కానీ మా ఊర్లో మా పిల్లలకు పెట్టే పథకం ఇది అని చెప్పి గతంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదన వస్తే ఆవాళ్ళ ప్రజాపతిలందరూ ఈ వేదిక మీద పెద్దలు అందరూ కూడా ఆనాడు పెద్దలకు చెప్తే ప్రభుత్వం తక్షణమే ఉపసరించుకుంది ఆ కార్యక్రమాన్ని. మరి ఇవాళ పెద్దలు ఏం చేస్తున్నారు? మేము తప్పకుండా ఏదైతే ఇవాళ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఉన్నారు వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా వారికి పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మాకు తెలియజేశారు మద్దతు ఇవ్వమని చెప్పి, తప్పకుండా వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ. అదొకటే కాదు, ఇవాళ ఇక్కడున్న సాగునీటి గురించి కానీ ఇవాళ సాగునీటి పరిస్థితి తీసుకుంటే ఏదైతే తోటపల్లి పథకం ఆనాడు పెద్దలు కీచేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఈ పూర్తిగా విజయనగరం జిల్లా వెనుకబడి ప్రాంతం వర్షాధారంతోనే మాత్రమే బతుకుతుంది. వాళ్ళకి వర్షం పడితేనే పట్టిడన్నం నోట్లోకి వెళ్తా తప్పించి వారికి లేదని చెప్పి వారు కూడా ఏ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలాగా వారు కూడా కలకల్లాడాలి, వాళ్ళ ముఖం కలకల్లాడాలి అని చెప్పి ఆనాడు ఆ తోటపల్లి ప్రాజెక్టు ప్రారంభించి 90% పెద్దలు ఆనాడు రాష్ట్ర మంత్రులుగా ఉన్న పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎంతో శ్రమటోడ్చి ఎంతో శ్రమపడి ఆనాడు సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పథకాన్ని పూర్తిగా 90% పనులు చేస్తే ఆనాడే మీ అందరూ కూడా తెలుసు పత్రికా సోదరులందరికీ కూడా ఆనాడు బొబ్బుల్లో అది ఎడిసిన అదనపు ఆయకట్టు లేదు. మరి ఏమాత్రమే ఏనాడైనా ఆ తోటపల్లి అధికారులతో కానీ ఆ ఇరిగేషన్ అధికారులతో కానీ ఏనాడైనా రివ్యూ చేసి కాంట్రాక్టర్ లోపమా, ప్రభుత్వ తాలూకా నిధులు రాక లోపమా, లేకపోతే ఇక్కడ వచ్చి భూసేకరణ జరగడం లేదు భూసేకరణ లోపమా అని ఏ కార్యక్రమాన్ని కూడా వారు తీసుకోకుండా వారు దేన్ని కూడా ఈ ప్రాంతం మీద శ్రద్ధ ఏమాత్రం లేదని చెప్పడానికి మీకు తెలియజేసుకుంటూ వాళ్ళ జిల్లాలో కానీ ఎక్కడా కూడా పరిపాలన విషయంలో తీసుకుంటే ఇవాళ నేటికి కూడా జిల్లాలో పూర్తిస్థాయి అధికారులు లేరు ఇంకా కూడా ఇన్ఛార్జీల పాలనతోనే సాగుతుంది. ఎక్కడా కూడా ముఖ్యమైన ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో డుమా కానీ డిఆర్డిఏ కానీ ఇలాంటి పెద్ద ఏవైతే ప్రజలకు నేరుగా సంబంధం ఉన్నాయో వారికి ఎక్కడా కూడా అధికారులు పూర్తిగా లేదు, పూర్తిగా పరిపాలన కుంటుపడిపోయింది. మీరు ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి వేదిక మీద ఉన్న పెద్దలు అందరం కూడా రాబోయే రోజుల్లో మరి బొబ్బుల్లో కానీ ఈ జిల్లాలో కానీ తప్పకుండా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాల కార్యక్రమాలు ప్రతి హరుడు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా వారు ముఖ్యమంత్రి కాగానే ప్రతి పథకం కూడా మీ అందరికి అందేటట్టు చేస్తామని చెప్పి మీరు తెలుసుకుంటూ ఇవాళ ఏదైతే బొబ్బుల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంచెలంచెలుగా చాలా ఉత్సాహభరితంగా చాలా ముందుకి వెళ్తుంది. ఇంకా కొన్ని కొన్ని గ్రామాల్లో కానీ వాటిల్లో కానీ మొదలు కాకపోయినప్పటికీ కూడా తప్పకుండా అవి కూడా మొదలుపెట్టుకొని మరి ఎక్కడికెక్కడ పెట్టుకున్న మిస్ కాల్స్ కూడా ప్రజలందరూ కూడా నేరుగా మాట్లాడుతున్నారు వారికి కూడా కవర్ చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని దిగ్గజంగా పెద్దలందరం కూడా ఇక్కడున్న వేదిక మీద ఉన్న మరి ఈ బొబ్బిలి పట్టణంలో కానీ బొబ్బిలి రూరల్లో కానీ మరి పెద్దలు రాంబాబు గారు అజయ్ గారు డాక్టర్ గారు వారి సమన్వయకర్త ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చాలా నిరాఘంటంగా సాగుతుందని తెలియజేసుకుంటూ కూడా